వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ అయిన 30 సెకండ్స్ ట్రీజర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఇందులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, కొత్త స్టోరీ కూడా ఉండబోతుంది. తిరుపతి నుంచి తప్పించుకున్న పుష్ప అంటూ సాగే ఒక వాయిస్ ఓవర్, దాంట్లో పుష్పరాజ్ వచ్చేసి తిరుపతి నుంచి జైలు తప్పించుకొని పారిపోతూ ఉంటాడు, అతనికి ఒక బుల్లెట్ గాయం అవుతుంది. పుష్పాన్ని జైల్లో వేసేది ఎవరు, అసలు ఎందుకు తప్పించుకొని పారిపోయాడు. బైక్ మీద వెళ్ళేటప్పుడు చూస్తే ఫ్రెండ్స్ అది పుష్పలాగా కనిపించేది, వేరే ఎవరో లాగా ఉంటుంది, కేశవలాగా కనపడతాడు బైక్ మీద వెళ్ళే వ్యక్తి. అది కూడా ఒక్క ఫ్రేమ్లో తీసేస్తారు ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్ళేది. టోటల్ వీడియో వచ్చేసి 7th April వస్తుంది, ఇంకా 1 day అనే ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా బాగుంటుంది. ట్రీజర్ రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 అసలు ఇక బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు. స్టోరీ కూడా కొత్తగా ఉంది. పుష్ప వేరేజ్ పుష్ప అంటే పుష్ప కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు వేరేజ్ పుష్ప అంటూ. ఇది బాహుబలి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పుష్ప టీం వచ్చేసి. హంట్ ద బిఫోర్ ద రూల్ అంటే వేటాడక ముందు రూల్ చేసే వ్యక్తి ఎలా ఏమయ్యాడు అని ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు వేరేజ్ పుష్ప అని. బాహుబలిలో కూడా వై కట్టప్ప కిల్ బాహుబలి అనే స్ట్రాటజీ ట్రెండ్ చేశారు హ్యాష్ ట్యాగ్. ఇప్పుడు పుష్ప ఏమయ్యాడు, శ్రీవల్లి ఏమైంది, కేశవకి ఏం జరిగింది, ఇందులో విలన్ ఎవరుగా మారారు, కొత్త విలన్స్ వచ్చారని ఇందులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ట్రీజర్ రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. పుష్ప టూ ట్రీజర్ 7th రిలీజ్ అవుతుంది. చాలా హిడెన్ డీటెయిల్స్ ఉంటాయి అందులో కూడా. ఆ ట్రీజర్ రిలీజ్ అయితే మనకు స్టోరీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. పుష్పని సికవత్ జైల్లో వేశాడు, తప్పించుకొని పుష్ప పారిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఇది మనకు అర్థమైంది ఇందులో. ట్రీజర్ రిలీజ్ అయితే ఫుల్ అర్థమవుతుంది.